వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్ సార్. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అవతార్ 2 సినిమా అయితే రిలీజ్ అయింది. ఇది చాలా హైఫిస్ట్ మూవీలాగా కనపడతా ఉంది సార్. అంటే కన్నుల పండుగగా ఉంది. చాలా వరకు కూడా అవతార్ వచ్చినప్పుడు మనం చూసాం ఎంత వ్యూ ఎంత మంచిగా ఉన్నదో, ఇది ఇంకా అండర్ వాటర్ లాగా. సో చూసి ఆ ట్రైలర్ చూస్తేనే ఇది థియేటర్లో చూసే సినిమా అన్నట్లుగా కనపడతా ఉంటుంది. కానీ దీన్ని కూడా పైరసీ చేసేసి హై క్వాలిటీతో టెలిగ్రామ్లో రిలీజ్ చేసేసేసారు సార్. సో అసలు ఈ పైరసీ భూతం ఏంటి ఇది? దీన్ని ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దీన్ని అరికట్టలేకపోతా ఉన్నారు. ఇట్లా రిలీజ్ అవ్వడం వల్ల, పైరసీ రావడం వల్ల కేవలం మన దేశంలోనే వందల కోట్ల రూపాయలు ఈ సినిమా వల్ల నష్టపోయాము, నష్టం జరుగుతూ ఉంది అంటుంటా ఉన్నారు. దీని వెనుక చైనా కేంద్రంగానే రష్యా ఈ సినిమాని రిలీజ్ చేసింది, పైరసీ చేసింది అని చెప్పేసి వార్తలు వింటూ ఉన్నాము. సో అసలు ఈ పైరసీల వల్ల ఏ విధమైన నష్టం జరుగుతూ ఉంది, దీన్ని అరికట్టాలంటే ఎట్లా చేయొచ్చు సార్? అంటే అవతార్ ది వే విత్ ది వాటర్ ఇప్పుడు వచ్చిన రెండో భాగం. మొదటి భాగం ఇది వరకు వచ్చింది, అది వేరే గ్రహము, ఒక ఇంతవరకు ఎవరు లేని చోటికి మనుషులు వెళ్తే ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా దోచుకుంటారు. దీంట్లో ప్రధానమైన విషయం ఏమంటే ఒక చోట ఉండే వాళ్ళ మీద వేరే బయటి వాళ్ళు అదనంగా అధికంగా శక్తివంతులైన వాళ్ళు, బలాఢ్యులు, సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళని ఎలా దోచుకుంటారు అని. ఒక విధంగా ఇది గ్లోబలైజేషన్ కూడా ప్రతిబింబిస్తుంది. గ్లోబలైజేషన్లో సంపన్న దేశాలు వచ్చి పేద దేశాల్లో ఉన్న వనరులను కొల్లగొట్టడం, దానికి సంబంధించిన ఇక్కడ వీళ్ళు ఒక ద్వీపంలోనో ఒక చోట వాళ్ళకు వాళ్ళు బతుకుతుంటారు. వాళ్ళ మేకప్లు మనుషులను కూడా కొంచెం తేడాగా పెట్టారు, ఆ పై వెనక తోకలు మొహాలు ఒక విధంగా పెట్టి అది పెద్ద బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆ తర్వాత అది 2009 13 ఏళ్ళకి ఇప్పుడు రెండో భాగం వస్తూ ఉంది. ఈరోజు విడుదలైంది. దీని ఆ సినిమా విడుదల కావడం కంటే ముందే పైరసీ కథనాలు విడుదలైపోయాయి. భారతదేశంలో కూడా ఇప్పటికే మామూలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి, డౌన్లోడ్ చేసుకుంటున్నారు కుర్రాళ్ళు అవన్నీ కూడా. అది ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ అయిపోయిందో ఓటీటీలు ఇవన్నీ కూడా వచ్చాయి, ఇది అనివార్యంగా జరిగి తీరుతుంది. ఈ సినిమాను ఓటీటీకి కూడా విడుదల చేశారు. ఓటీటీకి విడుదల చేసినప్పుడు దానికి అనుబంధంగా ఉండే కొన్ని పరికరాలు, కొన్ని అవకాశాలు, వాటి మీద అభిప్రాయాలు చెప్పడానికి ఉండే ఒక మార్గము, వేఅవుట్, ఇవన్నీ కూడా పైరసీలో ఉపయోగించుకొని ఉంటారు, ఉపయోగపడి ఉంటాయని భావిస్తున్నారు. కానీ నిజానికి ఈ సమస్య అక్కడ మొదలవలేదు. ఓకే, అంతర్జాతీయంగా మొదలైంది. సరే, అంతర్జాతీయం అంటే భారతదేశానికి సంబంధించినంత వరకు చైనా వాళ్ళు చేశారు. జరిగింది రష్యాలోనే ఎక్కువ మంది అభిప్రాయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి రష్యాలో ఈ సినిమా విడుదల చేయకూడదు అని డిస్నీ సంస్థ నిర్ణయించింది. వాళ్ళు దీనికి సృష్టికర్తలు. డిస్నీ అలా చెప్పిన తర్వాత వాళ్ళు వెనక్కు తెప్పించారు. కానీ తెప్పించారు కానీ అప్పటికే పైరేటెడ్ వెర్షన్స్ వచ్చాయి. ఓకే, మామూలుగా ఒక సినిమా అధికారికంగా విడుదల కావాలి అంటే దాన్ని ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, ఏజెన్సీ వాళ్ళ ద్వారా జరగాలి. కానీ రష్యా ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ఇది పైరేటెడ్ వెర్షన్ అయినా సరే విడుదల చేయడానికి మేము ఒప్పుకుంటాము అని ఒక వైఖరి తీసుకున్నారు. అందువల్ల డిస్నీతో సంబంధం లేకుండానే ఈ దొంగ కాపీలను వాళ్ళు వేయడానికి అనుమతించారు. ఇది చాలా చట్టవిరుద్ధము. అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అది ఇది అంటే అసలు అక్కడ రష్యాలో ఉన్న మోషన్ పిక్చర్స్ అసోసియేషన్, ఆ చలనచిత్ర నిర్మాతల సంఘం, పంపిణీదారుల సంఘం అసలు రూల్సే మార్చేద్దాము, ఇప్పటి నుంచి పైరేటెడ్ వెర్షన్స్ కూడా థియేటర్స్లో వేయొచ్చు అని మనం రూల్ పెడదాము అన్నారు. ఓకే, ఇప్పుడు రష్యాలో ఒక ఈనాడున్న వ్యవస్థలో ఒక దేశంలో విడుదలైతే ఇంకా మిగతా చోట్ల అవడం పెద్ద సమస్య కాదు, కొన్ని గంటల్లో పని కదా. అందుకనే ఇప్పుడు భారతదేశంలో కానీ ఇతర చోట్ల కానీ ఇప్పుడు చలామణిలో ఉన్న కాపీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. రెండోది రాజకీయ కారణాల వల్ల రష్యాను దూరంగా పెట్టి అక్కడ లేకుండా చేయాలన్నది ఆచరణలో విఫలమైంది. సో ఇక్కడ రెండు విషయాలు, ఒక ఇండియాలోనే 3,200 కోట్ల నష్టం అంటున్నారు, ఇంకా దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో దీనివల్ల ఏం జరుగుతుంది, ఎంత నష్టం వస్తుందని మనం చెప్పలేము. మరి అంత 1,000 కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని రూపొందించిన వాళ్ళు కూడా దాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉండటం ది వల్నరబిలిటీ, అంటే దాని ఒక ఒక బలహీనమైన పార్శ్వాన్ని సూచిస్తుంది. పైరసీని అరికట్టలేరా సార్? ఇంకా అసలు ఎవరు, ఎందుకంటే నేను గతంలో మనం చూస్తే మన తెలుగు సినిమాలకు సంబంధించి RRR విషయంలో కావచ్చు, బాహుబలి 2 విషయంలో కావచ్చు, ఇట్లానే చూసాం మనం. అత్తారెడ్డికి దారేది విషయంలో కూడా ఇంకా డైరెక్ట్గా HD ప్రింట్ బయటకు వచ్చేసింది. ఈ పైరసీని అంటే ఇది లోకల్గా ఈ తెలుగు భాష లేదంటే తమిళ ఇట్లా కాకుండా గ్లోబల్గా వెళ్ళిపోయింది సార్? ఇంకా అంటే అసలు ఈ వ్యవస్థలు, ఈ పైరేట్ ఇవన్నీ వచ్చేదే గ్లోబల్గా, అంతర్జాతీయ సంస్థలు, దానికోసం ప్రత్యేకమైన మాఫియాలు. కొన్ని రోజులైతే మరీ కష్టపడేవాళ్ళు మొదట్లో,
ఇప్పుడు మన దగ్గర కొద్దిగా వ్యవస్థలు ఏర్పడ్డాయి కానీ అవతార అనుభవం తర్వాత ప్రపంచం మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. దీనికోసం చాలా స్పష్టం అంటే మీరు ఎప్పుడైతే హ్యాకింగ్లు అలవాటు చేస్తారు, కాపీ కొట్టడం అలవాటు చేస్తారు, ఇవన్నీ మీ అవసరాల కోసం మీరు తయారు చేసి మీరు అంటే ఐ మీన్ పరిశ్రమ టెక్నికల్గా అవే ఇప్పుడు వాళ్ళ పాలిట ఉచ్చులు అవుతున్నాయి. కానీ ఇంత పెద్ద భారీ సినిమాలో కూడా చేయటం అన్నది ఓ పెద్ద హెచ్చరిక అవుతుంది. ఇక మీద అసలు ఇంత బడ్జెట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఆగరు, ముందు కనిపిస్తుంది కదా చూసేద్దాం అనుకుంటారు. చూసిన తర్వాత ఇంక మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత చూద్దాంలే ఇప్పుడే ఇంతలో ఎందుకు అనుకుంటారు. దానివల్ల నష్టం ఆడియన్స్ థియేటర్కు రావటం అనేది బాగా తగ్గిపోతుంది. దీని మీద నేను అనుకుంటాను ప్రపంచ చిత్ర ప్రముఖులు దీన్ని చర్చిస్తారు, దీన్ని ఆపడానికి ఏం చేయాలో చూస్తారని నేను అనుకుంటాను. రెండవది రివర్స్లో ఇప్పుడు రష్యా అనుమతించినట్టుగా కొన్ని దేశాలు అసలు మేము ఎవరి నుంచి వచ్చినా ఒకటే మా కాపీ ఉంటే మేము విడుదల చేస్తామనే వాక్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది ఒక కొత్త మలుపు పైరసీ ప్రపంచ పైరసీ చరిత్రలో. ఇది కొత్త అవతార పైరసీ కొత్త అవతారంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అది ఇప్పటికే అవతారం రెండవ దశలోకి ప్రవేశించింది. ఇక మరి తర్వాత ఏమవుతుంది మన దేశంలో కూడా వచ్చే వసూళ్ళను బట్టి ఆధారపడి ఉంటుంది. బాగా కలెక్షన్స్ వస్తే దీన్ని ఆపడానికి ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. ఈ కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చాయి, జనాలు ఇప్పటికే ఓటీటీకి అలవాటు పడిపోయారు. ఏంటంటే పెద్ద సినిమా అయినా సరే ఒక నెల రోజులు ఆగామంటే అది మళ్ళీ మన మొబైల్కి వస్తుంది, ఇంట్లో ఫ్రీ ఉన్న టైంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళేసేసి మళ్ళీ 300 రూపాయలు మళ్ళీ ఇవన్నీ ఆ ఖర్చులు అంతా ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇదైతే ఒక 300 రూపాయలు పెడితే ఇంటిలో పాది చూడొచ్చు, సబ్స్క్రైబర్ నెల రోజులు వస్తుంది, ఇట్లా అయిపోయింది సార్. ఇంకా దానికి తోడు అంటే ఈ పైరసీని అరికట్టడంలో భాగంగానే ఈ ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఓటీటీ. సో దానికంటే ముందు ఇంకా ఈ విధంగా రావడం క్వాలిటీ లేనిది కూడా జనాలు ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నారా? ఏదైనా పర్వాలేదు చూద్దాంలే. ఇప్పుడు అదే జరుగుతుంది కదా మన దేశంలో మామూలు అందరూ చూస్తున్నవి నిజానికి చట్టబద్ధమైనవి కాదు కాబట్టి దాని క్వాలిటీ చాలా లోగా ఉంది. రెండవది అది విడుదలైంది అనే ఒక వార్త బయటకు వచ్చిన తర్వాత ఏమీ లేకుండానే ఊరికే బొమ్మ పెట్టేసి ఆ లోపలికి వెళ్తే ఏముండదు, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి దీనికి ఇంత ఖర్చు అవుతుందని నోట్ పెడుతున్నాడు. డౌన్లోడ్ చేశాక దాంట్లో ఏమి ఉండట్లేదు, చాలా క్లమ్జీగా నల్లగా మన డేటాని కూడా చూసి మనది కూడా దాంట్లో పెట్టి మోసం కూడా అంటే ఇది కేవలం దాన్ని కాపీ కొట్టడమే కాదు మోసం అనేదిగా కూడా ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఉండి ఉండక కనబడి కనబడక అందుకని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. రెండవది ఈ థెఫ్ట్ లాంటివి ఈ పైరసీకి దోహదపడే సాఫ్ట్వేర్లు హ్యాకింగ్లు కాపీయింగ్ సిస్టమ్స్ ఇట్లాంటి వాటిని అరికట్టడానికి కొత్త చట్టాలు కొత్త కూరలు ఇంకొంచెం పదును ఎక్కాల్సిన అవసరం ఉంది. ఈ నిఘా వ్యవస్థ అది ఒక షాకే మొత్తానికి. అవతార్ 2 లాంటి అతి భారీ ప్రాజెక్టు ఇంత అర్ధంతరంగా చాలా ఎవరి అనుమతి లేకుండా చూసే అవకాశం రావటం పెద్ద పరిణామం. ఇంత పెద్ద సంస్థలకు సంబంధించిన వాటిని కూడా వాళ్ళు సేఫ్గా పెట్టుకోలేకపోయారు అని అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే చాలామంది థియేటర్లకు వెళ్ళడం తగ్గించారు సార్. రాబోయే రోజుల్లో అసలు థియేటర్లో సినిమాలు చూసే విధంగా ఒక మాట నవీన్ మనం ఇప్పుడు సోషల్ మీడియా అనే దాంట్లో మనం పనిచేస్తున్నట్టే రాను ఓటీటీనే ప్రధానమైంది అవుతుంది అనేది ఒక మాట. రెండవది గ్రాండ్ వ్యూ కావాలి గొప్ప అనుభూతి కావాలి అనుకునే వాళ్ళే థియేటర్లకు వెళ్తారు. కాబట్టి సినిమా అనేదాన్ని కూడా చాలా భారీ చేసేసి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి థియేటర్లోనే చూడాలి అనే ఫీలింగ్ వస్తే తప్ప భారీ చిత్రాలు రావు పెద్ద చిత్రాలు రావు అని అంతకంతకు ఓటీటీ ఎప్పుడైతే నీకు ఉన్న చోట చూసే అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత న్యూస్ పెద్ద దీని మీద చూడడం తగ్గినట్టే అది ఒక పరిణామ క్రమం. దానికి ఎవరు విచారించి చేయగలిగింది లేదు. రెండవది ఈ మధ్య ఒక నిర్మాత ఎవరో చెప్తున్నారు ఓటీటీలో చూసినా థియేటర్లో చూసిన ఎఫెక్ట్ వచ్చేటట్టు కొత్త టెక్నాలజీ ఏదో వస్తుంది అంతే అని కూడా అక్కడ చెప్తున్నారు. మొన్న ఏదో చిత్రంలో చూపిస్తున్నారు ఇదే యశోద. ఓకే యశోదలో వాళ్ళను సరోగేట్ మదర్స్ అందరినీ ఒక చోటు పెట్టి ఉంటారు. వాళ్ళు ఇలా చూస్తే కిటికీలో నుంచి పావురాలు పక్షులు అదేం లేవు అక్కడ. ఆమెకు ఒకసారి సందేహం వచ్చి గ్లాస్ పగల కొడుతుంది. అక్కడ ఏం లేవు విజువల్ ఎఫెక్ట్స్ అవి మాత్రమే. విజువల్ ఎఫెక్ట్స్తో వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఒక ఫీలింగ్కు గురి చేసే కలిగించే టెక్నాలజీ కూడా ఉత్తరత్తర విజువల్ ఎఫెక్ట్స్తో రావచ్చు. ఇంకా ఇది ఆపే పరిస్థితి ఏమి ఉండకపోవచ్చు. రెండవది వసూళ్ళు కలెక్షన్స్ ఇంత రావాలి కాబట్టి ఇలా జరగాలి అనేప్పుడు
దాని కట్టుదిట్టాలు కూడా అంత తీవ్రంగా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు మాత్రం సందేశం అయితే ఇద్దాం, ఎందుకంటే ఎంతో కష్టపడి సినిమా తీస్తూ ఉంటారు. మనకు పైకి కనపడే డైరెక్టర్ ప్రొడ్యూసరే కాదు, దాంట్లో యాక్ట్ చేసే వాళ్ళే కాదు, తెర వెనుక చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కష్టాన్ని ఈ పైరసు రూపంలో దోచుకోకుండా సినిమాని థియేటర్లోనే చూసి కనీసం పెట్టిన పెట్టుబడి అన్న వచ్చే విధంగా ఉంటే ఆ సంస్థతో పాటు 10 మంది బాగుంటారని చెప్పేసి కోరుకుంటాం. ఖచ్చితంగా అండి, దొంగతనము మోసము అక్రమంగా చూడటము ఎప్పుడు కూడా తప్పే, పైగా దానికి ఆ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా రాదు. ఒరిజినల్గా మీరు థియేటర్లో ఆ బ్రహ్మాండమైన సౌండ్స్తో విజువల్స్తో చూసే ఎఫెక్ట్ ఎప్పుడు రాదు, దాన్ని అరికట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.